వెల్కమ్ టు శ్రీలత కిచెన్ ఈరోజు నేను మీకు చూపెట్టబోయే రెసిపీ కార్తీక నోముకి ఎక్కువగా చేసుకునే అరిసెలు అలానే పోకుండలు బ్రేక్ అవ్వకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అలానే పూర్ణం బూరలు పూర్ణం బయటికి రాకుండా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పాత ట్రెడిషనల్ ఫుడ్ అయినా పూర్ణం బూరలు ఫస్ట్ టైం వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా స్టఫింగ్ బయటికి రాకుండా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీన్ని వీడియో చూపెట్టే ముందుగా ఫ్రెండ్స్ నాదొక రిక్వెస్ట్ అండి మీరెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో చేస్తాయి నా ఛానల్లో ఆల్రెడీ బియ్యం పప్పు నానబెట్టి పెట్టకుండా ఈజీ వేలో బూర్లు ఎలా చేయలేదు వీడియో చేస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నాల్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేయండి ముందుగా ఒక బౌల్లో ఒక రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలి ఇలా ఒక రెండు గ్లాసుల బియ్యం తీసుకున్న తర్వాత నీట్గా డస్ట్ లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానాలి రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ మినపు గుళ్ళు అయితే సరిపోతాయి వేరొక బౌల్లో ఒక గ్లాస్ మినపగుళ్ళను కూడా తీసుకొని దీన్ని కూడా నీట్గా వాష్ చేసుకుని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి అలా నానిన తర్వాత గ్రైండర్లో వేసుకొని ఈ విధంగా నేను చూపెట్టిన విధంగా ఇలా కన్సిస్టెన్సీ ఉన్న తర్వాత మనం ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఒకవేళ మీరు మిక్సీ జార్లో వేసుకుంటే బియ్యం అనేది రెండు కన్నా కాస్త తగ్గించుకోండి తర్వాత పూర్ణం చేసుకుందాము పూర్ణం కోసం అని చెప్పి ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ శనగపప్పుని తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకుంటున్నాను ఒక వన్ అవర్ తర్వాత వాటర్ వంపేసుకుని ఒక గ్లాసు శనగపప్పుకి ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వండి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ తర్వాత కుక్కర్ తీసి చూద్దాము చూడండి మనకి ఇంకా స్టిల్ వాటర్ అనేది ఉంటుంది ఈ వాటర్తోనే మనం స్టవ్ మీద పెట్టుకుని బాగా మెత్తగా ఉడకపెట్టుకోవాలండి మనం మ్యాషర్ యూస్ చేసి ఏమి మ్యాష్ చేయని అవసరం లేదు ఆ వాటర్తోనే నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు స్టవ్ మీద పెట్టేసుకోండి ఇలా వాటర్ ఉన్నాక ఇలా వాటర్ అంతా బాగా దగ్గరగా మనకి ఉడికిపోయిన తర్వాత మీరు కొబ్బరి వేసుకునేలాగైతే కనుక గ్లాసున్నర బెల్లం వేసుకోండి కొబ్బరి వేసుకోకపోతే గ్లాసు బెల్లం సరిపోతుంది సో నేనైతే ఇక్కడ గ్లాసున్నర బెల్లం వేసుకుంటున్నాను సో ఈ విధంగా బెల్లం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మంటని సిమ్లో పెట్టుకుని చాలాసేపు పప్పు ఉడికిస్తే పూర్ణం బూరిని చాలా చాలా రుచిగా ఉంటుందండి తర్వాత మనం ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుని ఇలా దగ్గర పడ్డాక ఇలాచీ పౌడర్ వేసుకుని దీంట్లోనే ముందుగా మనం గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమండి కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దగ్గరగా ఈ విధంగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్ణం కాస్త చల్లారిన తర్వాత ఇలా నేను చూపెట్టిన విధంగా ఇలా రౌండ్స్ బాల్స్ అయితే చేసుకోండి అలా మనకి ఎంత మెజర్మెంట్ కావాలనుకుంటే అంత పప్పు ఉడకపెట్టుకుని పూర్ణం అనేది రెడీ చేసుకోవాలి సో ఈ విధంగా పూర్ణం మనకి రెడీ అయిన తర్వాత మనకి బూరలు బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది కదా దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత డీప్ ఫ్రై కూడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నేను చూపెట్టిన విధంగా ఇలా మీరు ఫింగర్స్ మధ్యలో హోల్డ్ చేసుకుంటూ ఆయిల్లోకి అనేది మనం డ్రాప్ చేసుకోవాలి చాలా ఈజీగా బూర అనేది ఫస్ట్ టైం వాళ్ళు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసుకుంటే పూర్ణం అనేది బయటకు రాకుండా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు సో ఈ విధంగా మనము పూర్ణం బూరలు అనేది వేసుకోవాలి ఇలా మనం బూరెలన్నీ వేసుకున్న తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బూరెలన్నీ చక్కగా బాగా గోల్డెన్ కలర్ ఒక వైపు వచ్చిన తర్వాత నెమ్మదిగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మనకు ఒక వైపు ఫ్రై అయిపోయినాయి కదా బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకుని బ్యాక్ సైడ్ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇవి మనకు గోల్డెన్ కలర్ వచ్చేసే కదా ఇప్పుడు మనం ఇలాగా ఏదైనా జల్లెల్లో కానీ లేదంటే టిష్యూ పేపర్లో కానీ ఎక్సెస్ ఆయిల్ పీల్చుకోవడానికి ఇలా వేసేసుకుంటే ఇలా జల్లుళ్ళలో వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ కూడా మనకి లాగేస్తుంది అనమాట అంతేనండి చాలా టేస్టీగా ఉండే సింపుల్గా పూర్ణంబూర్ అనేది రెడీ చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్ అరసలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక చాలా ఈజీగా అరిసెలైతే మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కార్తీక స్పెషల్ అరిసెలు ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా అరిసెలు చేసుకోవడానికి రేషన్ బియ్యమే తీసుకోవాలండి ఈ విధంగా రేషన్ బియ్యం తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా గల్లుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ యాడ్ చేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఇలా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ నానబెట్టిన తర్వాత ఎవ్రీ ట్వెల్వ్ అవర్స్కి కూడా ఖచ్చితంగా వాటర్ అనేది చేంజ్ చేయాలండి అలా చేంజ్ చేయకపోతే బియ్యం అనేది పులిసిపోయినట్టుగా అయిపోతుంది ఎవ్రీ ట్వెల్వ్ అవర్స్కి వాటర్ చేంజ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత స్ట్రైనర్లో వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అయితే పక్కన ఉంచుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎక్కువ క్వాంటిటీ అయితే కనుక మెల్లికించుకోండి తక్కువ క్వాంటిటీ అయితే ఈ విధంగా గ్రైండర్లో వేసుకొని రైస్ ఫ్లోర్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇలా రైస్ ఫ్లోర్ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని జల్లించుకోవాలండి అరిసెలకి ఎప్పుడూ కూడా మెత్తటి వరి పిండినే ఉండాలి దానికోసం ఖచ్చితంగా అయితే జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత బాగా స్మూత్ రైస్ ఫ్లోర్ కిందకి దిగిపోయి రఫ్ పార్ట్ మన పైకి మిగిలిపోతుంది ఇలా మనం జల్లించుకున్న పిండిని అంతటినీ కూడా చేతితో బాగా ప్రెస్ చేసుకోవాలి తడారిపోకుండా సో మనకి పాకం వచ్చేలోగా ఈ పిండి తడారిపోకుండా ఉండాలన్నమాట సో దానికోసం మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్లోకి పిండి తీసేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని బాగా తడిపేసుకోవాలండి తడిపేసేసుకుని ఆ క్లాత్ని ఈ వరి పిండి మీద మనం పెట్టేసుకోవాలి బియ్య పిండి మీద తడి తడిపేసి పిండేసిన క్లాత్ని కాటన్ క్లాత్ని పెట్టుకుంటే మనకి బియ్యం అనేది తడారిపోకుండా ఉంటుందన్నమాట సో ఆ విధంగా పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో కొంచెం నువ్వులు వేసుకుంటే అరిసెలు అనేవి చాలా రుచిగా ఉంటాయి బెల్లం కూడా తీసుకోవాలండి ఒక కేజీ బెల్లానికి కేజీన్నర రైస్ ఫ్లోర్ అనేది ఖచ్చితంగా పడుతుంది కానీ మనం కొంచెం రైస్ ఫ్లోర్ ఎక్కువ ఉంచుకుంటేనే మంచిది సేఫ్ సైడ్కి సో ఇది మనకి అరిసెలు ఒత్తేది అన్నమాట నూనెలో తీసిన తర్వాత దీంతో మన అరిసెలు అనేవి ఉత్తితే ఆయిల్ లేకుండా అరిసెలు బాగా ఉంటాయి అన్నమాట దానికోసం దీంతో ఒత్తుతారన్నమాట సో ఇవన్నీ మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలండి స్టెప్ వన్ మనం బియ్యం ఆడింగ్ చేసుకున్నాము స్టెప్ టి వచ్చి ఇప్పుడు మనం జాగ్రత్త సిరప్ రెడీ చేసుకోవాలి సో దానికోసం అని చెప్పి కేజీ బెల్లాని ఇలా తిక్ కడాయిలో తీసుకున్నానండి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి ముందు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి మనకి పాకం వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకుంటే పాకం అనేది ఫాస్ట్గా వస్తుందన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి మనకి ఇలా బబుల్ అవుతూ పాకం అనేది రావడం స్టార్ట్ అవుతుంది సో అలా పాకం వచ్చిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట సో చూసారా మనకి బబుల్స్ వస్తాయి అంటే పాకం అనేది స్టార్ట్ అయిందన్నమాట సో ఈ విధంగా పాకం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలండి అరిసెలకి ఎప్పుడు కూడా ముద్ర పాకమే ఉండాలండి పాకం చేస్తే అరిసెలు అనేవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట సో ఈ విధంగా మనకి పాకం వస్తూ ఉంటుంది ఇలా పాకం వచ్చిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి నువ్వులు కావాలనుకున్న వాళ్ళు ఇలా బెల్లం పాకంలన్నా వేసుకోవచ్చు రోల్ చేసేటప్పుడైనా నువ్వులను మనం రోల్ చేసుకోవచ్చు అద్దుకొని సో ఏ విధంగా అయినా చేసుకోవచ్చు అన్నమాట సో ఈ విధంగా మనకు పాకం వచ్చిన తర్వాత మనం పాకం మనకి బాగా వచ్చిందా లేదని చెక్ చేయాలి ఒక బౌల్లో వాటర్ వేసుకొని మనం ముందుగానే పాకం పట్టుకున్న బెల్లం అలా అని చెక్ చేయాలన్నమాట సో అది ఉండగా చుడితే మనకి పాకం అనేది రెడీ అవుతుంది సో ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి మరొక పది నిమిషాలు పాకం అనేది మారుగాని ఇవ్వాలన్నమాట సో చూసారి ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక బౌల్లో వాటర్ తీసుకొని చెక్ చేసుకోవాలి అది మనకి ఉండ చుట్టేసి గట్టిగా అయిందనుకోండి ఉండ వాటర్లో తేలింది అంత తేలకుండా గట్టిగా పడిందనుకో మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టు అనమాట ఇది పాకం అనేది నాకు ఇప్పుడు రెడీ అయిపోయింది సో ఉండ చుట్టేసాను నీటిలో పడేస్తే అది గట్టిగా ఉండలాగా అయిపోయింది అన్నమాట సో నాకు పాకం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొంచెం రైస్ పిండి వేసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట సో మొత్తం అంతా ఒకసారి వేయకండి కొంచెం కొంచెంగా పిండి వేసుకొని అనేవి లేకుండా బాగా కలుపుకోవాలండి సో ఈ రెసిపీ వచ్చి మా మదర్ దగ్గర చేయించుకున్నాను నేను చేస్తాను కానీ అమ్మ అయితే ఎక్కువ క్వాంటిటీలో బాగా చేస్తారనమాట సో దానికోసమే అమ్మతో చేయించాను అనమాట సో ఈ విధంగా కొంచెం కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి వరిపిండి ఒకసారి వేయకూడదు కొంచెం కొంచెంగా వేసుకొని బాగా చూసారా మనకి చలివిడి పాకంలాగా ఇలా తిక్కుగా అయిపోవాలన్నమాట సో మనకి గరిటికిలాగా అంటుకునేటట్టుగా ఇలాగ అయిపోతేనే మనకి రెడీ అయిపోయినట్టు సో మనకి ఇదైతే రెడీ అయిపోయింది దీంట్లో మనం ఒక రెండు గరిటెలు నూనె వేసుకుంటే మన అరిసెలు మనకి ఒత్తుకునేటప్పుడు బాగా వస్తాయి అన్నమాట సో కొంచెం నూనె వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో చూసారు నూనె వేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కడాయి పెట్టేసి డీప్ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అవుతుంది కదా హీట్ అయిన తర్వాత ఈ విధంగా మన చేతితో రౌండ్ బాయిల్ చేసి ఒక దాని మీద మనం ఇలాగ నువ్వుల్లోకి రోల్ చేసేసుకోవాలండి రోల్ చేసేసుకున్న తర్వాత మనం బొబ్బట్టు ఏ విధంగా ఒత్తుకుంటామో ఒక ప్లేట్ మీద ఒక పేపర్ దాని మీద మనం అలాగే ఒత్తేసుకోవాలండి సో మనం బొబ్బట్టు ఏ విధంగా ఒత్తుకుంటాం అలా ఒత్తేసుకొని ఆల్రెడీ మనకి ఆయిల్ హీట్ అయింది కదా హీట్ అయిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అరిసెలు అనేది వేసేసుకోవాలి సో ఈ విధంగా అరిసెలు వేసుకున్న తర్వాత దాన్ని రెండు వైపులా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూసారా మనకి పూరి పొంగినట్టుగా పొంగింది కదా అలా పొంగాలన్నమాట మనకి రెండు వైపులా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం అరిసెలు అనేవి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి సో అలా మనకి ఎన్ని అరిసెలు కావాలనుకుంటే అన్ని అరిసెలను మనం అలాగే ఫ్రై చేసుకోవాలి అలా మనం నూనెలో బాగా ఫ్రై చేసిన తర్వాత దీన్ని మనము అరిసెలు గొట్టంతో ఉత్తుకోవాలండి అది మాకు లేదు అనుకున్న వాళ్ళు పప్పు డబ్బా ఉంటుంది కదండి దాంతో ఒత్తుకున్న సరిపోతుంది నేనైతే ఇక్కడ అరిసెలు ఉంది కాబట్టి దాంతో ఒత్తుకుంటున్నాను ఇలా ఒత్తుకోవడం వల్ల మనకి ఆయిల్ లేకుండా బాగా వస్తాయి అన్నమాట అరిసెలు అనేవి ఇలా ఒత్తుకోవాలి కంపల్సరీగా ఇది మాకు లేదు అనుకున్న వాళ్ళు పప్పు డబ్బా తీసుకుని పప్పు డబ్బాతో ఒత్తుకోండి సరిపోతుంది అలా మన అరిసెలను ఎన్ మనం నూనెలోంచి తీసేసాగానే ఇలా వేరే వాళ్ళు మనకి అరిసెలు ఒత్తుకుంటే మనకు ఆయిల్ లేకుండా ఉంటుంది అన్నమాట అందుకే అరిసెలు చేసేటప్పుడు ఇద్దరు ఉంటే మనకి చాలా మంచిది అనమాట అంతేనండి చాలా టేస్టీగా ఉండే పర్ఫెక్ట్ అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి పోకుండలు అనేవి బ్రేక్స్ లేకుండా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికి కూడా రెగ్యులర్గా మనం వాడే రైస్కి వాడే బియ్యం కాకుండా రేషన్ బియ్యమే తీసుకోవాలి ఈ విధంగా రేషన్ బియ్యం తీసుకున్న తర్వాత గల్లుప్పు వేసుకొని నీట్గా వాష్ చేసేసి వాటర్ యాడ్ చేసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి అలా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్గా నానిన తర్వాత బియ్యాన్ని స్ట్రైనర్లోకి అయితే వేసుకోవాలి వాటర్ లేకుండా కంప్లీట్గా స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అయితే స్ట్రైనర్లో ఉంచేసేయండి అలా చేయడం వల్ల దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనకి పైకి వచ్చేస్తుంది ఈ విధంగా వాటర్ కంప్లీట్గా స్ట్రైన్ చేసిన తర్వాత తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీ జార్లో వేసుకున్నాను అదే ఎక్కువ క్వాంటిటీ అయితే కనుక మీరు మిల్లులోకి వేసుకోండి ఈ విధంగా వరిపిండి రెడీ చేసుకున్న తర్వాత మనకి అరిసెలకైనా కూడా స్మూత్ స్మూత్గా ఉండాలండి రైస్ ఫ్లోర్ అనేది సో అయితే ఖచ్చితంగా మనం విధంగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత దానిపైనున్న రఫ్ పాట్ తీసేసుకుని స్మూత్ పాట్ ఒకటే తీసుకోవాలి ఈ తడివరి పిండి తడారిపోకుండా ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలి బియ్య పిండి తడారిపోకుండా చిన్న టిప్ చెప్తానండి ఏమీ లేదండి ఏదైనా ఒక కాటన్ క్లాత్ని శుభ్రంగా తడుపుకోవాలి తడుపుకున్న తర్వాత దాన్ని బాగా పిండేసుకున్న తర్వాత దీని పిండిపైన వేసుకుని కప్పు ఉంచుకుంటే మన పౌకొండలు చేయడానికి టైం పట్టినా కూడా పిండి అనేది తడారిపోకుండా మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది దానికోసం అని చెప్పి నేను క్లాత్ అయితే పెట్టేసుకున్నాను అలానే కొద్దిగా నువ్వులు తీసుకున్నాను కేజీ బెల్లం తీసుకున్నామనుకో ఒక కేజీన్నర వరిపిండి అయితే పడుతుందండి బట్ ఏదైనా కూడా ఒక హాఫ్ కేజీ ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఎప్పుడైనా మనకి పాకం అటు ఇటు అయినా కొద్దిగా రైస్ ఫ్లోర్ అనేది తడి వరిపిండి దొరకదు కాబట్టి ఒక హాఫ్ కేజీ ఉంచుకోండి కొబ్బరి ముక్కలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను నేతిలో వేసుకుని దోరగా వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుంటే ఇవి మనకి కాస్త కలర్ అయితే చేంజ్ అవుతాయి కొబ్బరి ముక్కలు వేగడానికైతే కాస్త టైం పడుతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి మనకి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల పోకొండలు తినేటప్పుడు చాలా బాగుంటుంది కొబ్బరి ముక్కలు తగులుతూ ఇలా మనకి చూసారా కలర్ చేంజ్ అయిపోయింది కదా ఈ విధంగా చేంజ్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు పాకం పట్టుకోవడానికి ఒక తిక్ కడాయి తీసుకొని దాంట్లో బెల్లము అలానే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనకి బబుల్స్ రానివ్వాలి పాకం వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఉండపాకం వచ్చేంత వరకు కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం అయితే రానివ్వాలి పోకుండలు అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇష్టపడతారండి ఒకళ్ళు కాస్త మెత్తగా ఇష్టపడతారు ఒక్కొక్కరు బాగా క్రిస్పీగా ఇష్టపడతారు దాన్ని బట్టి మనం పాకం అనేది మార్చుకోవాలి ఒకవేళ మాకు మీకు పావుకొండలు బాగా స్మూత్గా కావాలి అనుకుంటే కనుక పాకం పట్టుకోవాలండి ఒకవేళ క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక పాకం లాగా పట్టుకుంటే సరిపోతుంది పావుకొండలు మీ టేస్ట్ని బట్టి పాకం అనేది పట్టుకోవాలి మనకి ఏదైనా కూడా ఉండపాకంలాగా రావాలి కాస్త టైం అయితే పడుతుంది మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి పా పాకం మనకి కాస్త అయ్యేంత వరకు కూడా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉండపాకం వచ్చేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం అయితే రానివ్వాలి తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని మరొకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత పాకం మనకి ముదిరిందా లేదా అనేది వాటర్లో వేసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా ఇది ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయింది కదా ఈ విధంగా మనకి కాస్త ముద్ర అయితే రావాలి పావుకొండలు క్రిస్పీనెస్ని బట్టి లేదా స్మూత్గా ఉండేదాన్ని బట్టి పాకం అనేది మనం పట్టుకోవాలండి మనకి ఏ విధంగా కావాలో దాన్ని బట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ కాస్త ముదిరిగా అయ్యింది కదా ఒకసారి చెక్ చేద్దాము పాకం కరెక్ట్గా వచ్చిందో లేదో ఉండలా చుట్టలేదు కాబట్టి మళ్ళీ కొద్దిగా సేపు ఉంచండి కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ చెక్ చేద్దాము వాటర్లో దీన్ని మనకి వేస్తే ఉండలా చుట్టాలన్నమాట చూడండి ఈ విధంగా వేస్తే మనకి ఉండలా అయింది కదా ఇలా అయిన తర్వాత మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను అయితే వేసుకోవాలి ఇలా కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత వంటను ఆఫ్ చేసుకోండి వంటను ఆఫ్ చేసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించేసుకొని ముందుగా మనం మిల్లాడించుకున్న వరిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం చలిమిడి ఏ విధంగా చేసుకుంటామో అలానేనండి కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కంటిన్యూషన్గా కలుపుతూనే ఉండాలండి మనకి ఉండలు కట్టకూడదు ఇలా బాగా కలుపుకోవాలి చలిమిడి అనేది ఇలా కలిపిన తర్వాత చూసారా బెల్లం సిరప్లో వేసాము కదా ఈ వరిపిండి అనేది కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఇలా మనం ముందుగా అయితే చలివిడిని అయితే రెడీ చేసుకోవాలి కొద్ది కొద్ది వరిపిండి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి చూసారా చాలా స్మూత్గా ఉండే చలివిడైతే రెడీ అయిపోయింది కదా ఈ విధంగా ముందైతే చలివిడిని రెడీ చేసుకోవాలి ఇలా పైకి కిందికి తెప్పితే మనకి చలివిడి అనేది రెడీ అయిపోయింది తర్వాత ఈ చలివిడి పైన కొద్దిగా ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా వేయడం వల్ల పోకొండలు స్మూత్గా వస్తాయి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చలివిడిని రౌండ్ బాల్స్కి అయితే చేసుకోవాలి ఈ విధంగా అన్ని రౌండ్ బాల్స్ చేసుకున్న తర్వాత దీన్ని నువ్వులో వేసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని పోకొండలు రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని సిమ్లో పెట్టుకుని ఒక్కొక్క అయితే మనం ఆయిల్లో వేసుకోవాలి పోకుండలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయకూడదండి వంటను సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఈ విధంగా టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి పోకుండలు ఉండలు చేసుకున్న వెంటనే కూడా మనం ఆయిల్లో వేసేసుకోవాలండి ఎక్కువసేపు కనుక మనం బయట ఉంచేస్తే అనేవి బ్రేక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంతేనండి చాలా టేస్టీగా ఉండే పోకుండలు అయితే రెడీ అయిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్